అదొక్కటే కాదు ఒక 8-9 బీజిఎంస్ కొట్టిండు మూవీ మొత్తానికి. మూవీకి బీజిఎంతోనే ప్రాణం పోసేసిండు అన్న అనిరుద్ధ్. కమల్ హాసన్ రజనీకాంత్ కి ఎట్లయితే ఇచ్చిండో ఇంకొక సీనియర్ యాక్టర్ కి మళ్ళీ బీజిఎంతో మూవీని ఇంకా లేపచ్చు అని చెప్పి అనిరుద్ధ్ ప్రూవ్ చేసిండు. మూవీకి బీజిఎం ఎంత ఇంపార్టెంటో మళ్ళీ ప్రూవ్ అయింది. ఆ మూవీ ప్లస్ల గురించి మాట్లాడితే ఎస్ఆర్కే పెద్ద ప్లస్ అన్న. ఎస్ఆర్కే అసలు డ్యూయల్ రోల్లో తండ్రి కొడుకు మెయిన్ గా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో తండ్రి ఆ కామెడీ యాక్టింగ్ అంటే నేను ఇంకా చెప్పలేను బట్ చాలా అంటే చాలా బాగుండే ఎస్ఆర్కే. ఇంకా నెక్స్ట్ ప్లస్ వచ్చి విజయ్ సేతుపతి అన్న. ఆ విలనిజం ఏదైతే ఉందో ఈ మధ్య కాలంలో విలనిజం అంటేనే విజయ్ సేతుపతి అట్లా అయిపోయింది. ఈ మూవీలో కూడా అంతే ఎక్కడా తగ్గలే విజయ్ సేతుపతి కనిపిస్తున్నంత సేపు ఎస్ఆర్కే అని మర్చిపోతాం. అంత బాగుండే విజయ్ సేతుపతి యాక్టింగ్ ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్. ఇంకొక ప్లస్ అయితే బీజిఎం ఎస్ఆర్కే విజయ్ సేతుపతి ఇంకా బీజిఎం అన్న ఈ మూడింటి మీద నడిచిపోతుంది సినిమా ఆరాంసే. అండ్ స్పెషల్ కేమియో సంజయ్ దత్ అన్న. అసలు ఆ స్పెషల్ కేమియో సంజయ్ దత్ అయితే ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. నాయకుమే కల నాయకే అనుకుంటూ వస్తాడన్న హైలైట్ ఉంటుంది. మూవీ సెకండ్ పార్ట్కి ఒక మంచి హింట్ వదిలిండు. హోప్ఫుల్లీ సెకండ్ పార్ట్ ఉంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ రేపు అన్ని ఫ్రాంచైజెస్ అవుతున్నాయి మూవీస్ అన్ని. ఇక మూవీ మైనస్ గురించి నయనతార అంటే మొత్తం గ్లామరస్ ఉండే చాలా అంటే చాలా గ్లామరస్ ఉండే. ఇప్పుడు గ్లామర్ అంటే జస్ట్ ఎక్స్పోజింగ్ అనే కాదు చూసిన కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. చాలా ముద్దు వస్తుంటా ఉంటుంది నయనతార. చాలా అంటే చాలా బాగుండే. ప్రియమణి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆ మూవీ మైనస్ల గురించి మాట్లాడితే సెకండ్ హాఫ్ లాగ్ అన్న. ఇంకా ఎప్పుడైపోతుంది రాబోయే సినిమా అన్న ఫీల్లోకి వెళ్ళిపోతాం. అది యాట్లీ యూజువల్గా సెకండ్ హాఫ్ లాగ్ ఉండేది యాట్లీ మూవీస్లో. ఇంకో పెద్ద లాగ్ అంటే సాంగ్స్. ఇంకో పెద్ద మైనస్ అంటే సాంగ్స్ అంతా ఏం కాస్ అనిపించవు సాంగ్స్ మనకి. నెక్స్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ బాలీవుడ్ ఫ్లేవర్ ఆడైపోతుంది మూవీలో. ఓవర్గా లాజిక్ లేకపోవడం ఓవర్ యాక్షన్లు అదంతా పెద్ద మైనస్. అండ్ సోషల్ మెసేజ్ అన్న. ఎలక్షన్ల టైంలో మీరు చూసుకొని ఓటేయండి. అంతేగాని డబ్బులకి బిర్యానీలకి మందుకి కకృతి పది మాత్రం ఓట్లు వేయకండి.